రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫా నగర్ సర్పంచ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ యాదవ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సర్పంచ్ పై సస్పెన్షన్ ఎత్తివేయని పక్షంలో ఆందోళనకు దిగుతామని తెలిపారు. కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, జిల్లా అధ్యక్షుడు ఆసరి బాలరాజ్, ముడిక చంద్రశేఖర్, జడల శ్రీనివాస్, సోగు బాలరాజ్, ఏనుగుల కనకయ్య, చేకుటను, శ్వేల్పుల మహేందర్, ఉదయ్ కుమార్, బాలు, మానక నాగరాజు, అమల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్కు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ మహిళ సర్పంచ్ కొక్కు సంధ్యారాణి యాదవ్ పై అకారణంగా కలెక్టరు సస్పెండ్ చేయడాన్ని మేము యాదవక్ల పోరాట సమితి ఇతర యాదవ సంఘాలు అందరం కూడా మేము మూకుమ్మడిగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇవాళ అకారణంగా ఒక ప్రజాప్రతినిధి మూడు సార్లు ఇవాళ కొక్కు సంధ్యారాణి దేవేందర్ యాదవ్ మూడు సార్ల అదే గ్రామానికి మూడు సార్ల సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. ఒక సర్పంచ్ ప్రజాప్రతినిధి ప్రజలతో మూడు సార్ల వాటికినే ఎన్నుకోబడుతుందా? వారి భర్త రెండు సార్ల సెస్ డైరెక్టర్ సంధ్యారాణి దేవేందర్ యాదవ్. అంటే రాజకీయంగా వీళ్ళు 25-30 సంవత్సరాల నుంచి ఎదుగుతారనే ఒకే ఒక కారణంతో ఇవాళ రాజకీయ ముసుగులో ఒక అగ్ర కులస్తుడు వీరిపై సస్పెన్షన్ వేటు వేయించడం జరిగింది. వాడి సంగతి కూడా చెప్తాం, మేము ఎవరిని వదిలిపెట్టాం, వాడు అగ్ర కులస్తుడు కానీ ఎవడని కానీ యాదవులపై వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టే సవాలే లేదు. ఇవాళ 33 జిల్లాల గొల్లకుర్మ యాదవులందరూ కూడా ఒక్కడే ఒక్కదాటిగా వస్తారు. గతంలో ఎన్నో దిక్కుల సస్పెన్షన్స్ అయితే రద్దు చేయించిన ఘనత కూడా ఇవాళ యాదవక్ల పోరాట సమితి యాదవ సంఘాన్ని. మేము భయపడం, ఇవాళ వారు మన కొక్కు సంధ్యారాణి దేవేందర్ యాదవ్ వారు చేసిన కాంట్రాక్ట్ పనులు 35 లక్షల పైన వాళ్ళు ఇవ్వాలని అంటే ఆర్థికంగా కూడా వాళ్ళను అణగదొక్కాలనే ఉద్దేశంతో 2-3 సంవత్సరాల నుంచి కూడా వాటిని కూడా పెండింగ్లో పెట్టేసి గతంలో అకారణంగా సస్పెండ్ చేసింది. ఇది రెండోసారి. ఇది కొక్కు సంధ్యారాణి యాదవ్ వాళ్ళు ఆ సర్పంచ్ భర్త చేసిన పాపం ఏందా అంటే మాకు రావాల్సిన కాంట్రాక్టు డబ్బులు 35 లక్షల పైబడ ఉన్నాయి, అవి ఇవ్వాలని డిపిఓ గారిని ఇతర ఆఫీసర్స్ను అడిగిన పాపానికి ఈమెను సస్పెండ్ యాదవ్ను సస్పెండ్ చేయడం అనేది ఇది దారుణం. మేము హెచ్చరిస్తున్నాం, 33 జిల్లాలో యాదవులందరం కూడా ఏకమవుతున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండలం ముస్తఫా నగర్ గ్రామ సర్పంచ్ సంధ్యారాణి యాదవ్ను గత 2 నెలల క్రితం సస్పెండ్ చేయడం విషయం అందరికీ తెలిసినదే. 2 సార్లు కలెక్టర్ నిలపత్రం ఇవ్వడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వంపై ఎలాంటి ముద్దు మీద నిలబడినట్టున్నారు? ఇప్పటి వరకు మా మహిళా సోదరి ఒక బీసీ ముద్దుబిడ్డ యాదవులకు అన్యాయం జరుగుతుంది. ఉద్యమంలో ఉన్న నాయకుడు అయిన దేవేందర్ యాదవ్ గత 15 సంవత్సరాల నుంచి 3 సార్లు సర్పంచ్గా, 2 సార్లు డైరెక్టర్గా ఎన్నో ఉద్యమాలు పాల్గొని తెలంగాణ ఉద్యమం కీలకంగా మంత్రి గారికి అండదండలో ఉన్న వ్యక్తిని ఇలా చేయడం దారుణం. యాదవులపై తీవ్రంగా అన్యాయం చేస్తుంది ప్రభుత్వం, ఎలాంటి స్పందన లేదు. దానికి తోడుగా యాదవ్ హక్కుల పోరాటం జాతీయ అధ్యక్షులు మేకల రామానాథ గారు ఇది 2వ సారి రావడం సిరిసిల్లకు. ఎందుకంటే ఆయన ఎన్నో పోరాటం చేస్తుండు, ఒకవేళ సస్పెన్షన్ వెతియ్యకపోతే 4వ తారీఖున రిలే నిరావ దీక్షలకు పూనుకుంటాము, 33 జిల్లాల అధ్యక్షులతో మాట్లాడాము, అందరూ కలిసి పెద్దెత్తున 2000 మందితో రిలే నిరావ దీక్ష చేపడదామని ఈ సమావేశం ఉద్దేశం. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేసి ముందు రిలే నిరావ దీక్షలు కొనసాగుతాయని తెలియజేస్తున్నారు.